Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Udrabad Nijokargan Jindina, Oka Sangatanalo, Oka Patrike Mitruni, Cameraman Discapoi, Padi Kaushik Reddy, Evaraithe Unnaro, MLC, Prabhutva Evaraithe Unnaro, Vallaku Jarigina Sangatana Endo Maaku Teliyadu Gaani, Akkada Jariginatuvanti Dani Lopala, Maa Yokka Mudiraj Jati Patla, Mudirajula Patla, నోటితో చెప్పలేని పదజాలంతో దూషించి మా జాతిని ఘోరమైనటువంటి అవమాన పాలు చేసి మాట్లాడడం మేము దాన్ని తీవ్రంగా ఈరోజు అంత అటు సందర్భంగానే ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం లోపల మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనప్పుడు కూడా ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ ఇంకా భూస్వామ్య వ్యవస్థ ఉన్నదనుకునే అహంకారంతో మరి కౌశిక్ రెడ్డి గారు ఈ రకంగా ఒక కులాన్ని దూషించడం జరిగింది. అయ్యా, మేము ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర సర్వే లోపల తెలంగాణ లోపలనే అత్యధికంగా 13.8% ముదిరాజులు ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించింది. మరి అసోంటి ఇలా అన్ని జాతుల కంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల లోపల ఇంత పెద్ద సంఖ్యాబలం కలిగినటువంటి దాని లోపల ఉన్నటువంటి ఈ తెలంగాణ మరి ప్రభుత్వాన్ని కూడా మేము మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉండి ఇలా మేము కూడా మరి మలిదశ ఉద్యమం లోపల మరి మొదటి నుంచి కూడా ముదిరాజులు లేని అటువంటి పాత్ర లేదు. మరి మేము చేయని పోరాటం లేదు, మా ప్రాణత్యాగాలు కూడా మరి అందరికంటే ఎక్కువనే ఉన్నాయి. ఆ రకమైనటువంటి ఇలా పోలీస్ కిస్టాన్ నుంచి మొదలుకుంటే అనేక మంది యువకులు ముదిరాజు యువకులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ సిద్ధించడం లోపల ప్రధాన పాత్ర పోషించారు. ఇలా అనేకమైనటువంటి ధర్నాలు రాష్ట్రకల్లో కూడా ముదిరాజుల పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. అసలు ముదిరాజు జాతిని ఇంత పెద్ద జాతిని కులం పేరుతో మరి ప్రభుత్వంలో ఉండి ఒక ప్రభుత్వ మరి ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా కౌశిక్ రెడ్డి గారు ఈ రకమైన ముదిరాజుల పట్ల ఇంత అసభ్యంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా యొక్క ముదిరాజు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మా యువ నాయకత్వం, మా విద్యార్థి నాయకత్వం అంతా కూడా ఇలా అట్టుడికి పోతూ ఉన్నది కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద. బేషరతుగా మేము ఇప్పుడే కౌశిక్ రెడ్డి గారికి మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బేషరతుగా కరీంనగర్ నడిబొడ్డు లోపల కరీంనగర్ పట్టణం లోపల మరి వచ్చి బేషరతుగాను బహిరంగ క్షమాపణ ముదిరాజులకు నేను ఆ మాటలు అనలేదు, నేను వాపస్ తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ముక్కు భూమికి రాయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల బిడ్డ కౌశిక్ రెడ్డి, ఇయల్ల ముదిరాజు ఒకనాటి అమాయక సమాజం కాదు, ముదిరాజు సమాజం ఈనాడు ఉన్నటువంటి సమాజం. విద్యావంతులు, యువకులు, మేధావులు మరి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ముదిరాజులకు. మరి మేము ఈనాడు కళ్ళు తెరిచిన మేము ఏకమైనా మరి నిజంగా నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో నువ్వు ఆలోచించుకోవాలి. నీ రాజకీయ భవిష్యత్తు సమాధి చేసే వరకు, నిన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు, నిన్ను పదవి నుండి తొలగించే వరకు ఈ జాతి ఊరుకోదు. మర్యాద కొద్దీ 24 గంటలు బేషరతుగా బహిరంగ క్షేమమని చెప్పాలి. ఒకవేళ చెప్పకుంటే ఈ యొక్క ఉద్యమం అంచెలంచెలుగా మరి ఉధృతమవుతుంది, దానికి కారణం నువ్వే అవుతావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. నువ్వు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. నా సమాజం ఈనాడు ఇలా సూర్తు ఊరుకుండే పరిస్థితి లేదు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పూర్వ పెద్ద మనుషులుకున్నా ఈనాడు ఇలా ఉన్నటువంటి యువత ఊరుకోదు. ఇలా ఉన్నటువంటి యువత ఇలా చాలా ఇబ్బందులకు గురవుతాం, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైన ప్రొఫెసర్స్ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మంచి మేధావులు ఉన్నారు, అటువంటి మా మీద ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడతావా? ఇదా నీకు ఇచ్చినటువంటి సంస్కారం, ఇదా టీఆర్ఎస్ పార్టీ నీకు అధికారం ఇచ్చింది, ఇందుకేనా కుల సంఘాలను ఇష్టమైనట్టు తీయడానికైనా నీకు ఇలా ప్రభుత్వం ఇప్పించింది? కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను, గౌరవ మరి కరీంనగర్ జిల్లా మంత్రి వర్యులు గంగుల కమలాకరణ గారిని, వినోద్ కుమార్ గారిని, నేను పెద్దలను ఈ సందర్భంగా చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులను రాజకీయ పార్టీలో కొనసాగడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యంలో ఇటువంటి నీచులు ఉండడానికి వీల్లేదు. వారిని తప్పకుండా పార్టీ పరంగా మీరు ప్రతిపాదన చేసి పంపించవలసిందిగా, ఆయనను సస్పెండ్ చేయవలసిందిగా పార్టీ నుండి మేము తప్పకుండా మీ ప్రెస్ మీట్ అయిన తర్వాత పెద్దలు గంగుల కమలాకరణ గారిని కలుస్తాం, వినోద్ కుమార్ని కలుస్తాం, మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక రికమెండేషన్ కూడా చేయదలుచుకున్నాం. ఎందుకంటే మాకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇలా మా కులాన్ని దూషించండు, రేపు ఇంకో కులాన్ని దూషిస్తాడు. మరి మేమంటే బడుగు బలహీన వర్గాలంటే అంత నీచంగా కనబడుతున్నామా? మేము విలువలు లేకుండా కనబడుతున్నామా? మాకు నైతిక విలువలు లేవా? మేము మనుషులం కాదా? మరి ఏ రకంగా మమ్మల్ని మాకు ఆయన అన్న మాటలు చెప్పడానికే సిగ్గు అనిపిస్తుంది. మా నోట్లకు అస్తలేవు, గంత ఘోరంగా మాట్లాడతాడా? గివ ఆ మాటలు మా పట్ల గింతాదా? మేము తెలంగాణ ఉద్యమానికి మా జాతి ఇంత ప్రాణత్యాగం చేసిన జాతిని మమ్మల్ని ఇంత అవమానపరుస్తాడా? మమ్మల్ని అవమానపరిచినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన మేము తప్పకుండా 32 జిల్లాల ఉద్యమం కొనసాగుతుంది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పాత్రికేయుల మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా గౌరవ మంత్రి వర్యులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకొని తప్పకుండా పాడి కౌశిక్ రెడ్డిపై చర్య తీసుకోవాలి. తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. మా యొక్క ఉద్యమం
అంచెలంచెలుగా ఇది ఉధృతమవుతుంది. ఇది ఉధృతమైతే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. 13.8% ఉన్నటువంటి లక్షలాది మంది ముదిరాజులు మేము ఏకమైతే మరి మీరు ఎక్కడుంటారో, మీ పరిస్థితి ఉందో మీరు చూడాలి. నీకా మీ త్యాగమా? మానుకోట ఉద్యమంలో రాళ్ళు విసిరిన నువ్వు, ఉద్యమకారుడిని కొట్టింది నువ్వు, ఎలా ప్రాణత్యాగాలు చేసిన మా ముదిరాజు జాతి, మా పోలీస్కి ఇస్తున్న అలాంటి వాళ్ళు ఈ జాతికి మరి ఈ తెలంగాణ ఉద్యమం ఆకాంక్షించడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళ మీద నా నువ్వు మాట్లాడేది, నీకు ఉద్యమ స్ఫూర్తి ఉందా? నువ్వు ఉద్యమకారుడివా? అసలు నీకు పదవులు ఎట్లు ఇచ్చిర్రాయా? ఎందుకు ఇచ్చిర్రాయా? ఆ పదవులు వాపస్ తీసుకోవాలి. ఇటువంటి నీచమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా నేను మరి సభ్యుని మనవి చేస్తూ ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వారు గారు కూడా వెంటనే వారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.